నమస్కారం హెచ్సీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల హెచ్టిఎస్ సమావేశం కోవిడ్ థర్డ్ వేవ్ ఏర్పాట్లు వాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ సబ్ కలెక్టర్ డాక్టర్ నిధిమేన వైద్యశాల సిబ్బంది పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శివకుమార్ దుగ్గిరాల మండలంలోని జగనన్న కాలనీ నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహించిన కలెక్టర్ వివేక్ యాదవ్ జేసీ అనుపమ అంజలి వైకుంఠపురంలో కన్నుల పండువగా సాగుతున్న ముక్కోటి ఉత్సవాలు శుక్రవారం శ్రీ వామనావతారంలో దర్శనమిచ్చిన శ్రీ స్వామివారు కోడి పన్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు డిఎస్పీ డాక్టర్ సవంతిరాయ్ చదలవాడ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు వివరాలు తెలిపిన డిఎస్పీ డాక్టర్ సవంతిరాయ్ స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే అన్నబత్తుల శివకుమార్ తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధిమేన వైద్యశాల కమిటీ సభ్యులు అధికారులతో చర్చించారు కోవిడ్ థర్డ్ వేవ్ అప్రమత్తతపై వాక్సినేషన్ వైద్యశాలలు అందిస్తున్న వైద్య సేవల గురించి సమీక్ష సమావేశంలో చర్చించారు వైద్యశాలలోని వసతులు వైద్యులు సిబ్బంది తీరు పట్ల ఎమ్మెల్యే శివకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు జిల్లాలోనే అతిపెద్ద వైద్యశాలలో రెండవదిగా ఉన్న తెనాలి వైద్యశాలలో రోగులకు సరైన సౌకర్యాలు వైద్య సేవలు అందకపోవడం సిగ్గుచేటన్నారు పేద ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంటే వైద్యాధికారులు సిబ్బంది విస్మరించడం సబబు కాదన్నారు ఎన్ని సమావేశాలు పెట్టినా సూచనలు చేసినా వైద్యశాల సిబ్బంది పనితీరు మారకపోవడం లేదంటూ ఎమ్మెల్యే శివకుమార్ అసహనం వ్యక్తం చేశారు హెచ్టిఎస్ కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఆచరణలో పెట్టకపోవడమే ఆయన సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అనంతరం రానున్న రోజుల్లో కోవిడ్ థర్డ్ వేవ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ యావత్ ప్రజానీకాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కోవిడ్ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు కోవిడ్ మొదటి రెండవ వేవ్లను దృష్టిలో పెట్టుకుని వైద్యశాలలో సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో థర్డ్ వేవ్ను అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించుకోవాలని కోవిడ్ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే శివకుమార్ సూచించారు సో దయచేసి ఈ ప్రాంత ప్రజలందరినీ మరొకసారి మీ శాసనసభ్యులుగా కోరుకుంటుంది ఏంటంటే మన ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్త వహించటం అనేది ప్రాథమికంగా మనం చేయాల్సిన పని డెఫినెట్గా ఈ ప్రభుత్వ ఏరియా వైద్యశాల మీకోసం అన్ని రకాలుగా ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉంచాం సో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే విధంగా అన్నిటినీ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ రాబోయే రోజుల్లో కూడా జాగ్రత్తగా మాస్క్ ధరించడం సాధ్యమైనంత వరకు క్రౌడ్ పుల్లింగ్ తగ్గించడం ఈ చర్యలు చేయవలసిందిగా కోరుతాం సబ్ కలెక్టర్ డాక్టర్ నిధిమేన మాట్లాడుతూ కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాక్సినేషన్ పై హెచ్టిఎస్ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు And also one new RT-PCR lab will be starting from the DH hospital. DH hospital has already shown very good performance during last two waves. We have experience of last two waves and we will be carrying forward that experience with us to face the whatever situation comes in the future with us. And soon we'll be deciding on the starting of the RT-PCR lab in DH hospital and accordingly we'll be informing everyone. డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ కోవిడ్ థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని వైద్యశాలలో అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు సమావేశంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఐఎంఏ తెనాల అధ్యక్షుడు డాక్టర్ కోటినాగయ్య పలువురు హెచ్డిఎస్ కమిటీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు తర్వాత మనకి హెచ్డియూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది 8-బెడెడ్ ఆబ్స్టిక్స్ కేర్ గురించి కూడా హెచ్డియూ నిర్మాణం అది కూడా జరుగుతూ ఉంది తర్వాత రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్లో హాస్పిటల్లో చేరే రోగులు సౌకర్యార్థం బాత్రూమ్స్ అవి ఎలా ఉన్నాయి తర్వాత నీటి సదుపాయం ఉందా తర్వాత లైట్స్ అన్ని వెలుగుతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి చూసుకొని మనం అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండటానికి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దుగ్గిరాల మండలంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన జగనన్న కాలనీలను శుక్రవారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ హౌసింగ్ జేసీ అనుపమ అంజలి పరిశీలించారు
దుగ్గిరాల చిలువూరు గ్రామాల్లో నిర్మాణం చేపడుతున్న గృహాలను పరిశీలించి శంకుస్థాపన నిర్వహించారు. తదుపరి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జగనన్న ఇళ్లకు సంబంధించిన విషయాన్ని కోర్టు స్టే ఉండడం వలన బిల్లులు కాలేదని నేడు అన్ని ఇబ్బందులు తొలగాయన్నారు. లబ్దిదారులకు అవసరమైన సిమెంటు ఇనుమును సంబంధిత అధికారులచే అందుబాటులో పెట్టామన్నారు. ప్రతి లబ్దిదారులు బేస్మెంట్ వరకు నిర్మించుకోవాలన్నారు. జిల్లాలో ఇళ్లు మంజూరైనప్పటికీ కొందరు ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదన్నారు. డెల్టా ప్రాంతంలో కొన్ని చోట్ల ల్యాండ్ లెవెలింగ్ కూడా కావాల్సి ఉంటుంది. అది కూడా ప్రయారిటీ బేసిస్ మీద ల్యాండ్ లెవెలింగ్ కానీ అప్రోచ్ రోడ్ ఆ వర్క్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా టేకప్ చేస్తాము. సో బెనిఫిషరీస్ అందరూ ముందుకు వచ్చి ఈ బేస్మెంట్ లెవెల్ దాకా ఖచ్చితంగా కట్టుకోవాలని కోరుకుంటున్నాను. మన గుంటూరు జిల్లాలో చూస్తే చాలామంది హౌసెస్ శాంక్షన్ అయింది కానీ ఇల్లు కట్టడం మొదలు పెట్టలేదు. సో అటువంటి వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇల్లు కట్టడం మొదలు పెట్టుకోవాలి. మన సిబ్బందులు కూడా ఫాస్ట్గా బిల్ పేమెంట్ చేసే విధంగా అన్ని విధాలుగా సహకరిస్తారని కోరుకుంటున్నాను. జేసీ అనుపమ అంజలి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెగా బేస్మెంట్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 202 లేఅవుట్లలో 3000 మంది మేళాలో పాల్గొంటారని తెలిపారు. మండలంలో 3000 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, 400 బేస్ లెవెల్లో ఉన్నాయని, 8 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. ఇంకా ఇక్కడ మనము ఈ మేసన్ అరేంజ్మెంట్స్ కూడా చేసాము. ఈ అన్ని 202 లేఅవుట్స్లో ఏం పెద్ద ఇది ఇష్యూ లేవు. లెవలింగ్ కూడా బాగుంది, వాటర్ రిసోర్సెస్ కూడా బాగుంది, ఎలక్ట్రిసిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు టోటల్ 202 లేఅవుట్స్లో ఆల్మోస్ట్ 3000 బెనిఫిషరీస్ ఈరోజు మేళాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ బెనిఫిషరీస్కి నా విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు 6 మంత్స్ చాలా మంచి ఇది కన్స్ట్రక్షన్ సీజన్ ఉంది. ఇంకా ఈ అన్ని మటీరియల్స్ కూడా గుంటూరు జిల్లాలో రెడీగా అవైలబుల్ ఉన్నాయి. సో దయచేసి బేస్మెంట్ కట్టుకోవడానికి ముందు రావాలి. థ్యాంక్ యూ. కలెక్టర్ వెంట హౌసింగ్ ఏఈ శంకర్రావు, డీఈజీ కపూర్, పీడి బసవయ్య, ఏఈ భాష, ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి, తహసీల్దార్ కె మల్లేశ్వరి, విద్యుత్ ఏఈ బసవరాజు, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ముక్కోటి దశావతార ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన శుక్రవారం స్వామివారిని శ్రీ వామనావతారంలో అలంకరించి అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో శ్రీ స్వామివారిని వేంచేసి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల వరదరాజు మాట్లాడుతూ ముక్కోటి దశావతార ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి పూజలందుకోవడం జరుగుతుందన్నారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని పునీతులు కావాలన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయఈవో ఎం తిమ్మానాయుడు, ఆలయ కమిటీ సభ్యులు వంగల మాధవరావు, అంకిశెట్టి కృష్ణమూర్తి, అవుతు పూర్ణకుమారి, కె చినవెంకటరమణ, ఎస్ కృష్ణవేణి, ఎల్ సుజాత, ఏ ధనలక్ష్మి, కె భాను, అర్చకులు, ఆలయ సిబ్బంది, ఉభయదాతలు పాల్గొన్నారు. ఈ యొక్క ధనుర్మాసంలో శివకేశవులు కార్తీక మాసంలో ఎలాగో ఈ ధనుర్మాసం అనేది వైష్ణవ దేవాలయాల్లో అలానే శ్రీనివాసుడికి మహావిష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో దైవ దర్శనం, అట్లాగే అర్చన అభిషేకాలు, 10 మందికి సహాయపడటం, ప్రేమగా ఉండటం, ఇలాంటి పనులు మంచి భక్తితో చేయండి. దేవాలయానికి రండి, స్వామివారిని దర్శించండి, స్వామివారికి కృపకు పాత్రులు కండి, తీర్థప్రసాదాలు స్వీకరించి లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా విశేషంగా పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి ఇంటా కూడా భగవన్నామ స్మరణ ప్రతిరోజు చేస్తే మనందరికీ కూడా మంచి జరుగుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కోడిపందాలు వంటివి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తెనాలి డీఎస్పీ డాక్టర్ సవంతిరాయ్ తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతిని పురస్కరించుకుని సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కోడిపందాలు, పేకాట వంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని డీఎస్పీ డాక్టర్ సవంతిరాయ్ వివరించారు. మనకి ఈ కోడిపందాలు నిర్వహిస్తున్నారు, నిర్వహించబోతున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడాను కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్పెషల్ పార్టీలు అందరూ కూడా టాస్క్ ఫోర్స్ అంతా కూడాను అన్ని చోట్ల సంచరిస్తున్నారు. ఎవరైతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని వాళ్ళ మీద చర్యలు చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో కూడాను కేసులు కూడాను కట్టడం జరుగుతుంది.
స్థానిక బాలాజీరావుపేటలోని రెయిన్బో విద్యానికేతన్ పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు రెయిన్బో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పాఠశాలలు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ జీవనలత పాఠశాలలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించేలా పాఠశాల యాజమాన్యం కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సంక్రాంతి వేడుకలకు చిన్నారులు ఎంతో చక్కగా నృత్య ప్రదర్శన చేయడం ప్రశంసనీయమన్నారు. అనంతరం ఈ సందర్భంగా నిర్వహించిన పలు క్రీడలలో కార్యక్రమాలలో పాల్గొన్న విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రెయిన్బో మారుతి విద్యానికేతన్ వ్యవస్థాపకులు మేరీ పీడి, డైరెక్టర్ జె శ్రీనివాస్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్ని మర్చిపోయే టైంలో ఇట్లాంటి సెలబ్రేషన్స్ అది దట్టు పిల్లలకి పిల్లల ద్వారా చేయించడం అనేది చాలా ఆనందదాయకం. ఇలాంటివి మనం మన సంస్కృతిని ఇనుమడించే కార్యక్రమాలు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ముందు ముందు ఇంకా అందరూ చేయాలని, ముఖ్యంగా స్కూలు అడ్మినిస్ట్రేషన్ని, మాస్టర్ని, మేడం గారిని అభినందిస్తున్నాను. ఈ సంక్రాంతి ముందు ముందు ఇంకా ఈ కోవిడ్ని పూర్తిగా అతమార్చి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ దొడ్డపల్లి ఇందిర 85వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కొత్తపేటలోని మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా చేతుల మీదుగా స్కాలర్షిప్స్ను అందజేశారు. తొలుత స్వర్గీయ ఇందిర చిత్రపటానికి కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, మిత్రులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ మాట్లాడుతూ స్వర్గీయ ఇందిర 85వ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో 9 మంది విద్యార్థినులకు నగదు బహుమతులు అందించినట్లు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను అందిస్తూ తోడ్పాటు అభినందనీయమన్నారు. ముందుకు వెళుతున్నాం. ఆ విధంగా అన్ని రంగాల్లో, అంతరిక్షంలోనే కాదు, రాజకీయ రంగం కాదు, సాంకేతిక రంగంలో ఒక విప్లవాన్ని ఆడపిల్లలు ఈరోజు సాధిస్తున్నారు. అయితే వీటన్నిటితోటి ఈరోజు మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది, ఎంత ఎత్తుకు ఎదిగినా మనం అనుకువగా ఉండి పెద్దల పట్ల గౌరవం. ఈనాడు ఒక కెరటం ఎంత ఎత్తుకు లేచి కింద పడ్డా కూడా మళ్ళా లెగుస్తుంది, అయితే లెగిచిందన్నటువంటి గర్వం ఆ కెరటానికి లేదు. మీరు కూడా ఈనాడు తప్పకుండా ఎవరైతే మనకి మంచి మాటలు చెప్తున్నారో, పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారో, వారి మాటలు, వాటి విలువ తెలుసుకున్నటువంటి విద్యార్థులు తప్పకుండా రేపటి రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మాజీ ఎంపీపీ కొడాలి ఆదిలక్ష్మి మాట్లాడుతూ విలువలు కలిగిన గొప్ప నాయకురాలు స్వర్గీయ ఇందిరని, ఆమె పేద ప్రజలకు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. గొప్ప భావాలు కలిగిన ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు ఇందిర సేవలను కొనియాడారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వేజండ్ల శ్రీలక్ష్మి, గుమ్మడి రమేష్, వైరమాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతకుమారి, బసవేశ్వరరావు, నేలటూరి చెన్ను, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించిన 2020-21 విద్యా సంవత్సరం ఫార్మా డి పరీక్షా ఫలితాలలో ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచి 100% ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరీక్షలలో 2వ సంవత్సరం విద్యార్థులు
చంద్రశేఖర్ 88%, బిందుమాధవి 86% ఉత్తీర్ణత సాధించగా, మూడవ సంవత్సరం విద్యార్థులు వై ప్రియా నిఖిత, టి చైతన్య జ్యోతి, నాలుగవ సంవత్సరం విద్యార్థులు జయలీలా ప్రసన్న, ఎస్కే సోనీలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ ఎమ్మెల్యే అన్నవత్తులు శివకుమార్, అధ్యాపకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి మండల పరిధిలోని గుడివాడ గ్రామంలో పేద ప్రజలకు ప్రభుత్వం అందించిన జగనన్న కాలనీలోని ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణ పనులను శాసనసభ్యులు అన్నవత్తులు శివకుమార్ శుక్రవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతుందని, ఇప్పటికే తొలిదశలో నిర్మాణం చేపడుతున్న లబ్దిదారులు నిర్మాణ పనులు ఏ మేరకు అందుతున్నాయో పరిశీలించినట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చెన్నబోయిన శ్రీనివాసరావు, తహసీల్దార్ కె రవిబాబు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ఉప బజార్లోని దీపాల సుబ్రహ్మణ్యం నాటక కార్యాలయంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్గీయ రంగస్థల నటులు చందలూరి శివప్రసాద్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ చిత్రపటానికి కళాకారులు, సంఘ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎం సత్యనారాయణ శెట్టి మాట్లాడుతూ, సంఘ స్థాపన నుండి దివంగత చందలూరి శివప్రసాద్ ఎనలేని సేవలు సంఘానికి అందించారన్నారు. అజాత శత్రువని అందరి మనలు అందుకుని కళాకారుల హృదయాలలో మంచి స్థానం ఏర్పరచుకున్నారని కొనియాడారు. కళాకారులకు కేంద్రంగా తన కళ్ళజోళ షాపు ఉండేదని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన లోటు తీర్చలేదని పలువురు వక్తలు కొనియాడారు. సభలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘ ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, మాజీ కోశాధికారి పద్మజ ప్రభాకర్, ప్రముఖ హార్మోనిస్ట్ దీపాల సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు, పాతూరి సుబ్రహ్మణ్యం, చిట్టూరి సీతారామయ్య, ఎం రామలింగేశ్వరరావు, ఎం సయిద, రాజు, ఆర్బి, బెజ్జంకి నాగమణి, శివకుమారి, జ్యోతి, శంకర్రావు, గంగరాజు తదితరులు పాల్గొని శివప్రసాద్కు నివాళులర్పించారు. ముందు వ్యాపారం కంటే కళాకారుల యొక్క సమస్యల్ని తాను విని మరి ఆ కార్యక్రమాలు రూపొందించడానికి కూడా ఆ షాపును తాను కళాకారులకు అవకాశం కల్పించారు. మరి అలాంటి ఒక మంచి వ్యక్తి, అన్నిటికంటే చెప్పుకోవాల్సినటువంటిది ఆయన అజాత శత్రువు, ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకునే మనిషి కాదు. అయితే అప్పుడప్పుడు విశ్వామిత్రుడికి వచ్చినట్లుగా కోపం కూడా వచ్చేది, వెంటనే 10 నిమిషాల్లో తగ్గిపోయి మరి అందరినీ కూడా చక్కగా పలకరించేటువంటి వ్యక్తి మరి కీర్తిశేషులు చందలూరు శివయ్య గారు. మరి ఎవరితో కూడా మరి విభేదాలు లేకుండా అందరిని కలుపుకునే మరి చేసిన శివయ్య గారు లేకపోవటం మరి బాధాకరమే. మరి ఆయన ఒక సాంఘిక నటుడిగా కాకుండా, రచయితగా కాకుండా, దర్శకుడికే కాకుండా అందరికీ తెలియని విషయం, షార్ట్ ఫిల్మ్లో ఉత్తమ నటుడిగా మరి ఒక గుడి పూజారి పాత్రలో ఉత్తమ నటుడిగా మరి బహుమతి పొందిన మరి మొట్టమొదటి వ్యక్తి తెనాలిలో షార్ట్ ఫిల్మ్లలో మరి అటువంటి మహానటుడు లేకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. స్థానిక పూలే కాలనీలో శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జాస్తి సుబ్బారావు సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి వ్యవస్థాపకులు లక్కరాజు సాయి మాట్లాడుతూ, ప్రతి నెల మొదటి గురువారం సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. ఆకలి దప్పికతో ఎవరూ ఇబ్బంది పడకూడదనే తలంపుతో సేవా సమితి దాతల సహకారంతో ఆహారం పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. వైసీపీ నాయకులు కట్టారి హరీష్ మాట్లాడుతూ, లక్కరాజు సాయి సేవా సమితిని ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జాస్తి హేమకాంతారావు, సరళాదేవి జ్ఞాపకార్థం జాస్తి సుబ్బారావు సహకారంతో గురువారం పూలే కాలనీలోని పేదలకు ఆహారం పంపిణీ చేయటం ముదావహమన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ బోస్ రోడ్ బ్రాంచ్ మేనేజర్ యామిని శ్రీనివాసరావు, కందుకూరి నాగరాజు, కొమ్ము గోపి తదితరులు పాల్గొన్నారు. నెలలో మొదట వచ్చే ఆదివారంలో ఒక రోజు ఎంచుకొని ఆ రోజు అన్నదానం ఎక్కడ స్లమ్ ఉంటే, నిరుపేదలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి భోజన వసతి కల్పించే ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. అట్లాంటి సాయి గారు ఈరోజు కార్యక్రమంలో మన జాస్తి సుబ్బారావు గారి తల్లిదండ్రులు హేమకాంత్, సరళీదేవి గారి జ్ఞాపకార్థం వాళ్ళు సాయి ప్రసాదం సేవా సమితి వాళ్ళ సౌజన్యంతో ఈరోజు ఒక 200 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తెలుగు యువత విభాగం మండల అధ్యక్షులు శాఖమూరి సురేంద్ర జన్మదిన వేడుకలను సురేంద్ర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు సురేంద్ర పుట్టినరోజు కేకును కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరితో స్నేహపూర్వకంగా మెరిగే సురేంద్ర మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు ఎస్కే నసీం, పివిఎస్ రామకృష్ణ, ఎస్కే అబ్దుల్, పి సురేంద్ర, జాస్తి సతీష్, సీతారాం, బాపనయ్య, వీరయ్య పలువురు పాల్గొన్నారు.
పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెనాలి అర్బన్ పరిధిలోని లబ్ధిదారులచే పెదరావూరు 1 లేఅవుట్ లో గ్రౌండింగ్ మేళా కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా హౌసింగ్ పిడి బసవయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు అన్ని లేఅవుట్లనందు గ్రౌండింగ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు। జిల్లాలో 3000 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు। తెనాలి డివిజన్లో 1000 మంది లబ్ధిదారులచే ఇళ్ల నిర్మించేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసినట్లు తెలిపారు। పేద ప్రజల సొంత ఇంటికలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని బసవయ్య వివరించారు। కార్యక్రమంలో హౌసింగ్ ఏఇ పిచ్చయ్య డిఇ రఫి పలువురు పాల్గొన్నారు। బోర్లు కట్ చేయడం గాని కాంక్రీట్ చేయడం గాని ఎన్ని కూడా ప్రాసెస్ జిల్లా మొత్తం మీద 202 లేఅవుట్లో ఒక 500 ఇళ్ళ దాకా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది। కూడా అట్లా ఈ 5 రోజులు కూడా ఈ కార్యక్రమం ఎట్లాగే కంటిన్యూగా చేస్తారు। ఇది ఈ టార్గెట్ ఈ 3000 టార్గెట్ ఈ వారం 5 రోజుల్లో కూడా అచీవ్ కావాలని టార్గెట్గా పెట్టుకుని పనులు కొనసాగిస్తాం। మీకు కావాల్సిన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మెజర్మెంట్స్ చేసి మీ హౌస్ సంబంధించిన కొలతలు ఇచ్చి మేము మీకు అందుబాటులో ఉండి ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ 7వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఇచ్చిన టార్గెట్ ని మేము రీచ్ అవడానికి మా శాసకుల కృషి చేస్తాము। వేమూరు మండలం చెదలవాడ గ్రామంలో జనవరి 5వ తేదీన జరిగిన హత్య ఘటనలో ముద్దాయిలను తెనాలి రూరల్ వేమూరు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు। స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ డాక్టర్ శ్రవంత్రే కేస్ వివరాలను మీడియాకు వెల్లడించారు। చెదలవాడ గ్రామానికి చెందిన బొల్లిముంత కృష్ణమూర్తి తన కుమార్తె అంబికమను పొత్తూరుకు చెందిన వణుకురి సాంబశివరావుకి ఇచ్చి వివాహం చేశారు। గత కొంత కాలంగా కూతురు అల్లుడు మధ్య మనస్పర్ధలు రావడంతో కూతురు అంబికమ్మ తండ్రి వద్దే ఉంటుంది। అయితే కొన్ని రోజుల తర్వాత ముద్దాయి సాంబశివరావు తనకు కట్టం కింద 2 ఎకరాల పొలం కావాలంటూ తరచూ భార్య మామతో గొడవ పడేవాడు। ఈ నేపథ్యంలో జనవరి 5వ తేదీన భార్యపై అమానుషంగా ప్రవర్తిస్తుండగా అడ్డుగా వచ్చిన మామ కృష్ణమూర్తిపై దాడికి పాల్పడి హతమార్చాడు। అనంతరం అక్కడి నుండి పరారీ కాగా శుక్రవారం రూరల్ వేమూరు సిబ్బంది చాకచక్యంగా ముద్దాయి సాంబశివరావును అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని డిఎస్పీ శ్రవంత్రాయ్ వివరించారు। సమావేశంలో ఎస్సీఐ సుబ్రహ్మణ్యం ఎస్ఐ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। ఈ డివోర్స్ అయిపోతే ఈ విడాకులు అయిపోతే అతనికి ఆ 2 ఎకరాల పొలం అనేది చేజిక్కదు అని ఒక గ్రజ్జు పెట్టుకొని ఆ కక్ష పెట్టుకొని అతని మామను హతమార్చి అతని వైఫ్ని కూడా భార్యను కూడా హతమారిస్తే 2 ఎకరాల పొలం అతను చేజిచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆ కుతంత్రంతో మొన్న రాత్రి మామ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడ్డలతో ఫస్ట్ ఎవరైతే మామ ఉన్నారో ఫస్ట్ ఆమెతో అతనికి పెనుగులాట అవుతుంది ఆమెను తోసేస్తాడు। తోసేశాక ఆ మామగారి మీదకి వెళ్ళి అతన్ని గొడ్డలతోటి ఫస్ట్ వెనక తల మీద కొట్టి దాని తర్వాత కొడవలితో పీక కోస్తాడు। పీక కోశాక పరారి అయిపోయాడు। దాని తర్వాత ఈ 2 రోజులు మా ఎస్ఐసిఐ మరియు వారి సిబ్బంది అంతా గాలించి అతని గురించి వివరాలంతా ఇన్ఫర్మేషన్ పెట్టగా మనకి 4 గంటల సమయంలో పెదరావూరు దగ్గర అడ రోడ్ దగ్గర మనకి ముద్దాయి దొరకడం జరిగింది। ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది। తెనాలి కొత్త వంతిన వద్ద గల అంకమ్మ తల్లి పార్వతీదేవి అమ్మవారి ఆలయం వద్ద శ్రీ శివమణికంట చారిటబుల్ ట్రస్ట్ మరియు తమ్మ బాబావలి తమ్మ అంకరాజుల ఆధ్వర్యంలో శుక్రవారం విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। తెనాలి కొత్త వంతిన వద్ద గల అంకమ్మ తల్లి పార్వతీదేవుల ఆలయం వద్ద శ్రీ శివమణికంట అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ తమ్మ బాబావలి తమ్మ అంకరాజుల ఆధ్వర్యంలో శుక్రవారం విశేష పూజాది కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు। అమ్మవార్లకు విశేష అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి పసుపు కుంకుమ సారను సమర్పించారు। ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు రుద్రాక్ష స్వామీజీ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు। ట్రస్ట్ చేపట్టే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అంకమ్మ తల్లి పార్వతీదేవులకు ప్రత్యేక పూజ నిర్వహించినట్లు తెలిపారు। ఎంతో చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయం మరమ్మతులకు లోనైందని రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి ట్రస్ట్ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు। కార్యక్రమంలో బాబావలి అంకరాజు విహెచ్పి తెనాలి ప్రఖండ కార్యదర్శి రామకృష్ణ సురేష్ ట్రస్ట్ సభ్యులు ఎం గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు। ఏదైతే ఇప్పుడు దేవాలయం చూసుకున్నామో అంకమ్మ తల్లి పార్వతీదేవి దేవాలయము అది బాగా దీనస్థితిలోకి వెళ్ళిపోయింది। అంటే ఆలయము మొత్తము శిథిలా వ్యవస్థకి వెళ్ళిపోయే స్థితికి వెళ్ళిపోయింది। ఆలయం వెనకపక్క భాగం మొత్తం కుంగిపోయి ఆ కాలవలో కలిసిపోయే స్థితికి వెళ్ళిపోయింది। ఎప్పుడు దేవాలయము కూలిపోయిద్దో భయంగా ఉంది మాకు। అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చి ఈ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పని తెలియపరిచారు। వారి యొక్క కోరిక మేరకే వారి యొక్క ఆజ్ఞ మేరకే మేము అడుగులు ముందుకేశాము। ఈ ఆలయము పునరుద్ధరణ చేసి
మొత్తం ఆలయం మొత్తం దేవాలయం డెవలప్మెంట్ చేయడానికి దాతలు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి ఐతనగర్లోని ఎన్ఎస్ఎం హై స్కూల్లోను, అట్లే తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనూ సంక్రాంతి సంబరాలను శుక్రవారం అంబరాన్ అంటేలా ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు తావూరి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రంగవల్లో పోటీలు, గాలిపటాల పోటీలు, పలు క్రీడల్లో విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రధానోపాధ్యాయులు తావూరియా బహుమతి ప్రదానం చేశారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఆదిలక్ష్మి, రత్నకుమార్ వ్యవహరించినట్లు ఆయన తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మదిలేరాజు, ఉపాధ్యాయులు టి హరినాథ్, కరీముల్లా, మనోజ్, సంపూర్ణ, అస్మతునీస, నాగమ్మ, విజయ, సోమశేఖర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్రావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను వైభవపేతంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని భోగిమంటలు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ కూడా చక్కగా హ్యాపీగా మా గత చరిత్రలో ఆ కైట్స్ గాలిపడి అదే ఎగరేస్తున్నాము. అలాగే రంగోళి అన్నీ కూడా పిల్లలు పాటిపై చాలా హ్యాపీగా ఆనందోత్సవంలో ఉన్నందుకు మరి ఆడపిల్లలు అందరూ కూడా చక్కగా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు, ముగ్గులు వేశారు, వారిలో జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అదే మాదిరిగా మగపిల్లలు, బాయ్స్ అందరూ కూడా గాలిపటాలు ఎగరవేసి చక్కగా ఈరోజు మా పాఠశాలలో ఘనంగా మేము అడ్వాన్స్గా సంక్రాంతి సంబరాలను జరుపుకున్నాం. కాబట్టి ఈ సహకరించినందుకు ఉపాధ్యాయులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. రైతులు తమ ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని, అట్లే తెనాలి డివిజన్ ప్రాంతంలో రబీ సాగు కింద జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర సాగు చేసే రైతాంగం తగు సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని తెనాలి వ్యవసాయ శాఖ ఏడీఏ బొత్తులు శ్రీకృష్ణ దేవరాజు సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఏడీఏ బొత్తుల శ్రీకృష్ణ దేవరాయలు హెచ్సీవీ ప్రతినిధితో మాట్లాడుతూ, రైతులు తమ పంటలను రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించుకొని ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని సూచించారు. ధాన్యం తేమ శాతాన్ని పరీక్షించుకోవాలని, సమస్యలు ఏమైనా ఉంటే మండల వ్యవసాయాధికారి దృష్టికి కానీ తహసీల్దార్ దృష్టికి కానీ తీసుకురావాలని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అట్లే డివిజన్లో జొన్న, మొక్కజొన్న, పెసలు, మినుములు సాగు చేసే రైతాంగం తగు సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. రబీ సాగుకు సంబంధించి రైతాంగానికి ఏడీఏ బొత్తులు శ్రీకృష్ణ దేవరాయలు పలు సూచనలు చేశారు. మీకు 75 కేజీల బస్తాకి 1470 రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యం కాబట్టి బీపీటీ ఆఫర్, మన ప్రాంతంలో ఇచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా బీపీటీ ఆఫర్ 204నే సాగు చేశారు కాబట్టి మీకు 75 కేజీల బస్తాకి 1470 రూపాయలు మద్దతు ధర వస్తుంది. బయట ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ కానీ, వీళ్ళకి కానీ, గ్రామంలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలుదారులకు కానీ రైతులు తక్కువ రేటుకి ధాన్యం అమ్మకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం మద్దతు ధర ఏదైతే ఇచ్చిందో ఆ మద్దతు ధరకే రైతులందరూ కూడా అమ్మాలని చెప్పి మంచి ధరను పొందాలని చెప్పేసి వ్యవసాయ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని తెనాలి పట్టణ 35వ వార్డు కౌన్సిలర్ గొడవర్తి శ్రీ సాయి హరిరామ్ అన్నారు. తెనాలి గంగారాంపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 35వ వార్డులో ఈబీసీ నేస్తం పథకం లబ్ధిదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గొడవర్తి శ్రీ సాయి హరిరామ్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అగ్రవర్ణాలలో పేదలకు చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ఈబీసీ నేస్తం ద్వారా చేయూతను అందించడం సంతోషకరమని అన్నారు. వార్డులో 54 మంది లబ్ధిదారులు పథకానికి అర్హత పొందడం జరిగిందని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ అనూష, విఆర్ఓ జయకాంత్, వెల్ఫేర్ సెక్రటరీలు బి నాగమురేంద్ర, మంజుల, సుధారాణి, శానిటరీ సెక్రటరీ ఏ ఉమామేశ్వరరావు, శారద, నగర దీపికలు, వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వాసు తదితరులు పాల్గొన్నారు. తోటకూర సుబ్బారావు స్కూల్లో 54 మందికి ఈబీసీ నేస్తం కింద 15,000 రూపాయలు పట్టడానికి, అకౌంట్లో పట్టడానికి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈబీసీ నేస్తంలో 54 మందికి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ డబ్బులు 10వ తారీఖుకి పడతాయి. అక్కడ ముఖ్యమంత్రి గారు ఈ పథకం అనేటటువంటిది మొదట లేకపోయినప్పటికీ కూడా
ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో కూడా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చాలనేటటువంటి దృఢ సంకల్పంతో కొత్తగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చెప్పిన తేదీకల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడే విధంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు 54 మంది ఎంపిక అవడం అనేటటువంటిది చాలా హర్షాదిక రేఖం ఈ వైశాస్ లో కూడా చాలా మందికి లబ్ధి చేకూరుతుంది ఇదివరకు అన్ని కులాల వాళ్ళు బాగా ఇదయ్యారు గాని ఇప్పుడు మనలో కూడా చాలా మంది అట్టడుగు వర్గాల వాళ్ళు చాలా లేని వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పథకం ద్వారా వైశాస్ కూడా మంచి చేకూరుతుందని నేను అనుకుంటున్నాను హెచ్సివి న్యూస్ యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు హెచ్సివి న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల హెచ్టీఎస్ సమావేశం కోవిడ్ థర్డ్ వేవ్ ఏర్పాటు వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ సబ్ కలెక్టర్ డాక్టర్ నిధిమేనా వైద్యశాల సిబ్బంది పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శివకుమార్ దుగ్గిరాల మండలంలోని జగనన్న కాలనీ నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహించిన కలెక్టర్ వివేక్ యాదవ్ జేసీ అనుపమ అంజలి వైకుంఠపురంలో కన్నుల పండుగగా సాగుతున్న ముక్కోటి ఉత్సవాలు శుక్రవారం శ్రీ వామనావతారంలో దర్శనమిచ్చిన శ్రీ స్వామివారు కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు డిఎస్పీ డాక్టర్ సవంతిరాయ్ చెదలవాడ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు వివరాలు తెలిపిన డిఎస్పీ డాక్టర్ సవంతిరాయ్ హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం